టీనేజ్లో అందరూ చేసే ఎంజాయ్మెంట్స్ లేకపోతే సరదా సరదా సినిమాలు చూసేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు, సినిమా అది ఏముంది అండి రోజుకో సినిమా చూసే. ఆ సినిమాలు అయినా కొంచెం రొమాంటిక్ సినిమాలు చూసేవాళ్ళ, లేకపోతే అవి కూడా కాలం మారాలి రోజులు మారాలి అటువంటి సరదా సినిమాలు చూసేవాళ్ళం. ఓకే, అది సహజంగానే కదా. ఆ రోజుల్లో సినిమాలు ఇప్పటితో పోలిస్తే కొంచెం సీరియస్ గా ఉండేవి, సీరియస్ గా ఉండేవి. బాగా నచ్చిన సినిమా ఏంటి అప్పుడు మీకు? గుండమ్మ కథ లాంటివి ఏమైనా ఉన్నాయా? గుండమ్మ కథ విజయవాడ సినిమా లేదన్నా కూడా అప్పటికిప్పటికి నాకు చెవుకోసుకుంటాను, కళ్ళు. ఎందుకంటే అద్భుతమైన సినిమాలు, బాగా నచ్చిన సినిమా. మిస్సమ్మ గొప్ప సినిమాలు ఒకటి, కన్యాసులకు గొప్ప సినిమా. సినిమా సరదా ఉంది, ఒక సరదా బయటపడి ఆ రోజుల్లో. అంటే ఇప్పుడు ఇప్పుడు పూర్తిగా మానేసాను ఆ సినిమాలు చూడ, తెలుగు సినిమాలు దాదాపు చూడను ఆ రోజుగా తప్ప. ఆ రోజుల్లో రోజు కూడా చూసేవాళ్ళం కొన్ని సందర్భాల్లో. మాకంటే మెడికల్ కాలేజీలో ఈ వ్యాప్తి ఏముంది ఈ రోజుల్లో అంటే, వీళ్ళకి ఏదో ఇప్పుడు కంప్యూటర్లు మిగతావి మొబైల్ ఫోన్లు. మాకు అప్పుడు సిద్ధార్థ కూడా గుంటూరు మెడికల్ కాలేజ్, సో మాకు ఆ రోజుల్లో వ్యాపకం అంటే సినిమాకి వెళ్ళటమే, అంతకుమించి ఏముంటుంది. కాబట్టి ఆ రోజు రాత్రి సినిమా వచ్చిన తర్వాత మర్నాడు పొద్దునే సినిమా చూసి చాలా రోజులు అనిపించేది. సిగరెట్లు కాల్చడాలు అలాంటి అలవాట్లు ఏమి ఉండే కదా ఆ రోజు? లేదు, చిన్నప్పుడు ఆనెస్ట్లీ చిన్నప్పుడు గ్రామంలో ఉన్నప్పుడు పదకొండు 12 వయసులో అది ఏంటో కూడా తెలియకుండా గోగు పుల్లలు పిల్లలు గడ్డి బీడి కాల్చడం కూడా కలిసి వస్తాం. అదేదో అంటే అదొక ఏదో సరదాగా గోగుపల్లి ఆ ఏజ్ లో అవే కదా గోగుపల్లి అర్థం లేదు.